విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గ వైసీపీలో వర్గపోరు నెలకొంది. ఈ వర్గపోరులో పేదలు సామాన్యులు నలిగిపోతున్నారు. జామి మండలం ఆలమండలో వైసీపీ నేత సూరిబాబురాజు వర్గీయులు శ్రీనురాజు వర్గానికి చెందిన పేదల ఇళ్లు, రోడ్డు పక్కన చిరు వ్యాపారుల షాపులను దౌర్జన్యంగా ధ్వంసం చేశారు. దీంతో వీధిన పడ్డ 25 కుటుంబాలు జోరు వానలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన సూరిబాబురాజు తనపై పెత్తనం చెలాయించడానికే తమ వర్గీయులపైన దాడికి పాల్పడ్డారని శ్రీనురాజు మండిపడుతున్నారు. మొత్తంగా వీరిద్దరి వర్గపోరు మధ్య తాము నలిగిపోతున్నామని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాలు, ఫస్ట్ వచ్చింది ఒకటి, సెకండ్ వచ్చింది ఒకటి. అయినా సరే ఎప్పుడు కూడా పేదవాళ్ళ మీదకి మేము ఏమైనా వెళ్ళలేదు. ఇప్పుడు ఏమైందంటే ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక వర్గాన్ని సపోర్ట్ చేశారనే అనుమానంతో వీళ్ళు రోజుకి కూడా ఇక్కడ టీ అమ్ముకుంటే కానీ బతకలేని పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు వెనకాతల చెరువు ఉంది, నీరుందని చెప్పి వెనక నుంచి కాలం ఉంది కావని ఇంకా ముందు నుంచి తీస్తే ఇతను వీళ్ళందరూ కూడా ఆ ఒక వర్గాన్ని కాస్తున్నట్టు ఉన్నారని చెప్పి వాళ్ళకి అనుమానంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ షాపులన్నీ కూడా తీసేసి దవసం చేసి సడన్గా వచ్చేసరికి ఎవరు కూడా ఎలర్ట్గా ఉండరు కదండి. ఆడవాళ్ళు పడుకుంటే ఆడవాళ్ళు ఈడిసేసి జేసీబీతో చంపేస్తానని చెప్పి రేకులు తీసేసి కరెంటు వైర్లు లాగేసి ఆ నైట్ టైం కూడా ఒక అరగంట గంట ఆపిన తర్వాత వరుసపెట్టి మొత్తం షాపులన్నీ పడగొట్టేసి చంపేస్తాను బెదిరిస్తున్నారు. మిగతా షాపులు కూడా మీరు వాళ్ళతో తిరిగితే చంపేస్తాను, వీళ్ళతో తిరిగితే మీ షాపులు తీసేస్తాను అనే ఉద్దేశంతో వాళ్ళు బెదిరించి వాళ్ళ పరిస్థితికి వచ్చారు సార్. ఇప్పుడు అదే ఆల్రెడీ మేము కంప్లైంట్ ఇచ్చాము, మన జామ్ పోలీసులు వచ్చి వెళ్ళారు కదా, వాళ్ళ వల్ల కొంచెం ప్రాబ్లం కొంచెం జరగలేదు. ఇప్పుడు డైరెక్ట్ ఎస్పీ గారిని కలుస్తున్నాం మేము వెళ్ళి, వీళ్ళు న్యాయం జరగాలి. అలా తీయొద్దు, వెనకాతల గాడి కొట్టుకోండి కానీ వీళ్ళ జోలికి వెళ్ళకండి, వీళ్ళు కోర్టులో కేసు ఉంది, కోర్టులో కేసు ఉంటుండమ్మా మీరు ముట్టుకోకూడదు అని చెప్పినా వినలేదు. వినకుండా దౌర్జన్యంగా కొందరు అసాములు ప్రవర్తించారు. నేను ఫోటోలు తీశానని చెప్పేసి నన్ను కొడతారట, నన్ను హింసిస్తారట, నన్ను మర్డర్ చేస్తారట. ఇది ధర్మం అండి? నాకు ఇప్పుడు రక్షణ ఏంటండి? అసలు నాకు నా పరిస్థితి ఏంటి అంటే నన్ను ఎక్కడ కామ్గా చూసి కొడతారా? కొడుతున్న వెనకాదులు అవడొస్తాడు. ఇది కేవలం కక్షపూర్తంగా గ్రూప్ రాజకీయాలు చేస్తూ కావాలని, అది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదండి. ఏదో కావాలని చెప్పని అడ్డుగా ఉన్నాని చెప్పని వీళ్ళు ఇంతకుముందే మాకు బెదిరించడం జరిగిందండి. బెదిరించడం చేసినా సరే మేము బెదరకుండా మేము 45 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, మేము ఎలా చేస్తాం మేమంటే మేము మధ్యాహ్నం 12 గంటల టైంలో వచ్చి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని కొట్టి మొత్తం సామాన్లను బయట తీసేసండి. నన్ను నా భార్యకి మా పిల్లలందరం కలిసి జేసీబీ గడ్డగా ఉంటే మమ్మల్ని కొట్టి హ్యాండ్లింగ్ చేసి మా సామాన్లన్నీ బయట తీసేసి మమ్మల్ని ఇలాగ రోడ్డు పాలు చేసి నిన్నటి నుంచి మేము ఇలాగ నిద్ర సుఖం లేకుండా వర్షంలో తడుస్తూ ఇలాగే రోడ్డు మీద పడి ఏడుస్తున్నాం సార్.